నుంచి ప్రతిభ వస్తుంది. నా పేరు ప్రతిభ, మాది నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద మండలం పార్పల్లి గ్రామం. నాది రీసెంట్లీగా డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. నీ గడ్డి పాట ఎట్లుందో మన శివనాథులను అడుగుదామా? అడుగుదామన్నా. అన్నా ప్రతిభ అన్నా, నిజంగా నీ పేరులో ఉంది ప్రతిభ, నీ గొంతులో ఉంది ప్రతిభ. థ్యాంక్ యూ అన్నా. ప్రతిభ అంటేనే ప్రదర్శించడం, ఆ మన ప్రతిభను మనం కనబరచడం. నిజంగానే నీ గొంతులో బ్రహ్మాండంగా ఉంది, కానీ రెండు మిస్టేక్స్ చేసి సహజం అంటే తప్పులు చేయడం మానవ సహజం. తప్పు చేయనోడు అప్పు చేయనోడు లేడు, కాబట్టి తప్పులు చేయడం సహజం. అదేంటంటే తప్పు ఏంటంటే ఆ తప్పు నీకు తెలియాలి. సందులో సంసారివే గడ్డి, వాగులో వగలాడివే గడ్డి, గడ్డి అరగడ్డి అరగడ్డి నీ మీద మన సాయనే. వగలాడివే గడ్డి కాదు, ఈర పూసల గడ్డి నార పూసల గడ్డి. గడ్డి అనేది ఈయన వినే ఉంటుంది కదా, అందుకే ఈర పూసల గడ్డి నార పూసల గడ్డి అంటారు. అదొకటి ప్లస్ పాటను కొంచెం లాగినాం అమ్మా. ఇంకా నీ గొంతు ధర్మాన్ని బట్టి ఇంకా నువ్వు బాగా టెంపోను పెంచవచ్చు, ప్లస్ ఫోర్స్గా వాడచ్చు. మరి ఎందుకు అంటే ప్రాక్టీస్ అట్లా చేసినావా? అసలు నిజంగా జానపదులు చాలా గొప్పలు. మనం అంటే ఈరోజు డిగ్రీలు ఎంఏలు ఎంబీఏలు చేసి మరి అట్లే పల్లెటూరులో నుంచి మళ్ళీ పట్టణానికి పోయిన తర్వాత బయటకు వచ్చి వాటి తీసి మమ్మీ అంటారు ఈ జనరేషన్. కానీ ఆ రోజుల్లో వాళ్ళ శ్రమను మర్చిపోవడం కోసం సామెతలు, పొడుపు కథలు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు, యక్షగానాలు, మరి అలాగే కోలాటాలు ఇలాంటివి చాలా ఆడుకునేది. నిజంగా నువ్వు ఎంచుకున్న పాట అయినా నువ్వు పాడిన విధానమైనా నిజంగా ఒక కంచు కంటరలాగా బాగా పాడినవు. థ్యాంక్ యూ అన్న. నీ లోపల నిజంగానే ప్రతిభ ఉంది, కాకపోతే అంటే కొంచెం మెరుగులు దిద్దాలి. బంగారం పాత ఉంటే ఒప్పుకుంటారా? మెరుగులు దిద్దుతారా? అట్లా కొంచెం మెరుగులు దిద్దుకోవాలి. ఏం లేదు, ఒకటే ఒక చిన్న మిస్టేక్. సూపర్ 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 గడ్డి నీ మీద మనసా ప్రతిభ, నాకు కూడా నీకు మార్కులు ఇయ్యక మనసా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మన అష్ట గంగాధర్ సార్ అడిగి తెలుసుకుందామా? తెలుసుకుందామన్నా సార్. ఇయ్యండి సార్. నేనైతే అనుకుంటున్నాను శివ చెప్పిన రెండు ప్రాబ్లమ్స్ కూడా నీవి కావు. ఎందుకంటే ఒకటి, నంబర్ వన్, లిరిక్ నువ్వు కొత్త దాని కాబట్టి నీకు ఎవరైనా తప్పు రాసిస్తే తప్పు రాసి పాడి ఉంటావు, నంబర్ వన్. ఎందుకంటే అది ఆ వాగులో వగలాడు, నారపూసల గడ్డి అనే పదము నీకు నారపూసలను రాసి ఇవ్వకుండా వగలాడి అని రాసి నువ్వు అది పాడినావు, అది నేను అనుకుంటున్నాను అమ్మా. రెండో విషయం ఏంటంటే
నాకున్న పరిజ్ఞానంతో అయితే ఇది ఖచ్చితంగా 100% గడ్డి గురించి కాదు పాట, అమ్మాయి గురించే ఈ పాట. జానపదుడు ఎప్పుడైనా అంటే కులం విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, పెద్ద కులమే లేదా ధనవంతురాలు అమ్మాయి ఎవరన్నా ఉన్నప్పుడు డైరెక్ట్గా చెప్తే మందికి తెలిసిపోతుందనే భయంతో అప్పట్లో జానపద కళాకారులు అట్లా అల్లుకునేవాళ్ళన్నమాట పాట. ఇప్పుడు ఇంతకుముందు శివ చెప్పినట్టుగా సందులో సంసారి, సందు అనేది ఎక్కడ ఉంటుంది, ఊర్లో ఉంటుంది. ఆ ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ సంసారి అనే, అక్కడ ఎవరితో మాట్లాడదు ఆ భయంతో ఉంటుంది. వాగులో వగలడు, వాగు ఏం చేస్తుంది, పారుతూ ఉంటుంది. ఆ పారినప్పుడు అది అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటది గట్టి అన్నమాట. సో చాలా జానపదం చాలా తెలివిగలవాళ్ళు, మా లెక్క ఏదో పుస్తకాలు చదివి రాసిన వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ మనసులో ఉన్నవన్నీ కూడా భావాల్ని పెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇలాంటి పాటలు అంటే అంతర్లీనంగా వేరే భావం ఉన్నటువంటి పాటలు జానపదాలే వేల పాటలు ఉన్నాయి కాబట్టి నా దృష్టిలో నువ్వు చాలా అద్భుతంగా పాడినావమ్మా. థాంక్యూ సార్. అయితే శివ అన్నట్టు ఒక మాట, అది 100% నిజం, కొంచెం టెంపో పెంచాల్సింది మీరు. సందులో సంసారి వెగడ్డి వాగులో ఇక్కడ వాడారు కదా, సందులో సంసారి వెగడ్డి వాగులో అక్కడ వాడాల్సింది. నీకు నా మార్కులు 10 మార్కులు. థాంక్ యూ సార్, థాంక్యూ సో మచ్. ప్రతిభ అన్న మరి అటు 10 ఇటు 10 కదా, మరి జ్యోతి మేడం ఎన్ని ఇస్తారో తెలుసుకుందామా? తెలుసుకుందాం అన్న. మేడం చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. చిన్న మిస్టేక్ ఉన్నాయన్నారు, చూసుకోండి. ఓకే ఓకే మేడం. 10 మార్కులు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆహా